పేట రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు జిల్లా రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచే మేడ నివాసం వద్ద సందడి నెలకొంది. పార్టీ మార్పుపై కార్యకర్తలతో మేడ సమావేశమయ్యారు. రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్ట మండల నాయకులతో ఆయన భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై శ్రేణులతో చర్చించినట్లు సమాచారం. అటు మేడా వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మేడాను ఆహ్వానించకుండానే జిల్లా మంత్రి ఆదినారాయణ రెడ్డి రాజంపేటలో టీడీపీ కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మేడా పార్టీ మారుతారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయని, ఆ వార్తలను ఖండించాలని పదే పదే కోరినా ఆయన స్పందించలేదని ఆదినారాయణ రెడ్డి అన్నారు. అందుకే ఆయన్ను సమావేశానికి ఆహ్వానించలేదని చెప్పారు. ఈ నెల 17న సీఎం చంద్రబాబు పిలిచినా ఆయన అమరావతికి రాలేదని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. మల్లికార్జున్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ మారినా టీడీపీకు పెద్దగా నష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన మల్లికార్జున్ రెడ్డి గారి మీద అతనికి విప్పు ఇవ్వడమే కాక మొదటిసారి గెలిచి సరే విప్పు సీనియర్లకు ఎవరికి చాలామందికి ఇవ్వలే ముఖ్యమంత్రి గారు, కానీ ఇతనికి ఎందుకు ఇచ్చినాడు గౌరవం కోసం? వాళ్ళ ఫాదర్కు టీడీ బోర్డు మెంబర్షిప్ ఎందుకు ఇచ్చినాడు గౌరవం కోసం? వర్కులు కావాల్సినంత ఎందుకు ఇచ్చినాడు? ప్రయోజనం కోసం, పార్టీ ప్రయోజనం, ప్రజల ప్రయోజనం, మల్లికార్జున రెడ్డి నాయకత్వం పెరగాలని. ఇవన్నీ తొందరలో తుక్కి అదో ఇదో నీ దోబుసులాట అవసరమా? ఈ పరిస్థితిలో అందరికీ ఉండే వాళ్ళు బాధపడకుండా సమావేశపరిచాం, అందరిని రమ్మంటున్నాం. ఇంకా చాలామంది అక్కడికి వస్తారు. ఆ రోజు పూర్వకచ్చిగా ముఖ్యమంత్రి గారి నిలయం మేరకు అతను ఉంటాడా మరొకడు ఉంటాడా, అతను సిద్ధాంతం మార్చుకొని అందరినీ ఒప్పించుకొని ఇస్తే వెల్కమ్, ఆర్ అదర్వైజ్ వెల్కమ్ ఆల్సో, మోస్ట్ వెల్కమ్. ప్రజాసేవలో భాగంగా అంటే అధికారులు ఇవ్వడం జరిగింది, సిమెంట్ రోడ్లు కావాల్సినవి తీసుకోవడం జరిగింది, ఇరిగేషన్ వర్కులు కావాల్సినంత జరిగినాయి, నీరు చెట్టు కావాల్సినంత జరిగింది, ఇండ్లు అత్యధికంగా ఇచ్చినారు, పెన్షన్లు అధికంగా ఉన్నాయి, రేషన్ కార్డులు అధికంగా ఉన్నాయి, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినారు, జలధార కార్యక్రమం మీద 200 కోట్లకు పైగా ఈ యొక్క నియోజకవర్గంలో పనులు కూడా టెండర్లు పడినాయి. దానికి తోడు హైబ్రిడ్ ఆంటిట్యూ మోడ్లో 30 కోట్లకు పైగా స్కూల్ బిల్డింగ్లకు డబ్బులు ఇచ్చారు, అది కూడా టెండర్ అయిపోయింది. ఫలాని పని జరగలేదు అనకుండా అన్నీ జరిగినాయి, చిన్నవి, అతి చిన్నవి, 1000లో ఒకటి మిస్టేక్ ఉంటుంది, ఆ మిస్టేక్ను సరిదిద్దుకోవాలి. దానికి ఎప్పుడు ఇట్లయితే ఎట్లా, అట్లయితే ఎట్లా ఎట్లో ఎన్నిసార్లు మా అందరితో మాట్లాడాడు. గౌరవ ఇన్ఛార్జి మంత్రి సోమిరెడ్డి గారి సమక్షంలో 3 నెలల కిందట ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి తన తమ్ముడు రఘునాథ్ రెడ్డి ఎవడైతే ఇంట్లో సమస్యలు తెచ్చున్నాడో ఆయన ఉడుకొని పోయి మాట్లాడుకున్న తర్వాత సామరస్యంగా పని అయిపోయింది అనుకున్నాము. వాళ్ళ ఫాదర్కు టీడీ బోర్డు మెంబర్ ఇవ్వడం జరిగింది. ఒకవైపు ప్రజాసేవలో భాగంగా అంటే అధికారులు ఇవ్వడం జరిగింది, సిమెంట్ రోడ్లు కావాల్సినవి తీసుకోవడం జరిగింది, ఇరిగేషన్ వర్కులు కావాల్సినంత జరిగినాయి, నీరు చెట్టు కావాల్సినంత జరిగింది, ఇండ్లు అత్యధికంగా ఇచ్చినారు, పెన్షన్లు అధికంగా ఉన్నాయి, రేషన్ కార్డులు అధికంగా ఉన్నాయి, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినారు, జలధార కార్యక్రమం మీద 200 కోట్లకు పైగా ఈ యొక్క నియోజకవర్గంలో పనులు కూడా టెండర్లు పడినాయి. దానికి తోడు హైబ్రిడ్ ఆంటిట్యూ మోడ్లో 30 కోట్లకు పైగా స్కూల్ బిల్డింగ్లకు డబ్బులు ఇచ్చారు, అది కూడా టెండర్ అయిపోయింది. ఫలాని పని జరగలేదు అనకుండా అన్నీ జరిగినాయి, చిన్నవి, అతి చిన్నవి, 1000లో ఒకటి మిస్టేక్ ఉంటుంది, ఆ మిస్టేక్ను సరిదిద్దుకోవాలి. దానికి ఎప్పుడు ఇట్లయితే ఎట్లా, అట్లయితే ఎట్లా ఎట్లో ఎన్నిసార్లు మా అందరితో మాట్లాడాడు. గౌరవ ఇన్ఛార్జి మంత్రి సోమిరెడ్డి గారి సమక్షంలో 3 నెలల కింద. అయితే పార్టీ మార్పు వార్తలపై మేడ మల్లికార్జున రెడ్డి స్పందించారు. తాను పార్టీ మారుతున్నానని కొందరు ప్రచారం చేశారని చెప్పారు. ఎవరితో సంప్రదింపులు జరపకపోయినా అభాండాలు వేస్తున్నారని అన్నారు. తనను అవమానించే విధంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడారని అన్నారు. ఈ నెల 22లోపు సీఎం చంద్రబాబును కలిసి అన్ని విషయాలు వివరిస్తానని, ఆ తర్వాతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని మేడ మల్లికార్జున రెడ్డి స్పష్టం చేశారు. నాకు న్యాయం జరిగింది, వారికి ఏమి అన్యాయం జరగలేదు, అన్ని ఇచ్చాం, అన్ని పదవులు ఇచ్చాం, నువ్వెవరయ్యా ఇచ్చేది మాకు? మా ముఖ్యమంత్రి గారు నాకు టికెట్ ఇచ్చాడు, ముఖ్యమంత్రి గారు నన్ను టికెట్ ఇచ్చాడు, ఆహ్వానించాడు, గౌరవిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, నాకు గెలుచుకున్నాం, అదే మా కార్యకర్తలందరూ కూడా నన్ను గెలిపించారు. వారు ఇచ్చిన దానికి అన్నీ కూడా మేము సేవలు అందిస్తున్నాం. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అన్ని విధాల ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పి స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి స్ఫూర్తితో ఈరోజు తీసుకొని ప్రజలందరికీ అనునిత్యం పనిచేస్తూ ప్రభుత్వ పథకాలన్నీ ఏముండయో ఒక కష్టపడి అన్ని పథకాలను కూడా ప్రజలకు అందిస్తూ ఈరోజు మేలు చేస్తూ ముందుకెళ్తున్నాం. కార్యక్రమాలు చేసిన వారికి, అలాగే ప్రతిపక్ష పార్టీకి రోజు ఒత్తాసు పలుకుతున్న వారికి, వారికి మాత్రమే పిలిపించి వారిని మాత్రమే పిలిపించుకొని పక్కన కూర్చోబెట్టుకొని ఈరోజు జిల్లాలోనే
ఏకైక ఒకే ఒక రాజంపేట ఎమ్మెల్యేగా గెలిపించుకున్న మా కార్యకర్తలందరినీ కూడా నాకు కూడా అవమానపరిచే విధంగా ఈరోజు మమ్మల్ని పిలవకుండా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం అనేది, కార్యకర్తల మీటింగ్ అని పెట్టడం అనేది నిజంగా ఒక దుర్దినంగా ఈరోజు మేము భావిస్తున్నాం. ఎందుకంటే కడప అంటే ఏమవుతుందో తెలుసు అందరికీ కూడా. అక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్దలకైతేమి, అలాగే ఇతర పార్టీల పెద్దలు అయితేమి, ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్న ఒక జిల్లా, ఈ జిల్లాలో రాజపేట నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలే కష్టపడి గెలిపించుకున్నారంటే వాళ్ళ శక్తి వారి ఇది అంటూ మీకు అందరికీ తెలుసు. 9 నియోజకవర్గాల్లో ఓడిపోయిన వారు కూడా ఈరోజు వచ్చి దొడ్డిదారిన వచ్చి మంత్రి పదవి పొందిన వారు కూడా వచ్చి ఈరోజు ఒక నిజాయితీపరులైనటువంటి తెలుగుదేశం పార్టీ పైన, తెలుగుదేశం పార్టీ టికెట్ పైన గెలిపించుకున్న మమ్మల్ని విమర్శిస్తూ ఈరోజు ఎవరు భయపడ, ఏదో పుకార్లు వస్తున్నాయి, ఏదో సమాచారం వస్తున్నాయి, అన్ని పేపర్లో వస్తున్నాయి, అవన్నీ చూసి ఇవన్నీ కూడా నిజం కాదా, ఇవన్నీ ఖండిస్తా, ఎందుకు ఖండించడం లేదు అనడం నిజంగా బాధాకరం ఉంది. ఎందుకంటే మా నోటి గుండా మా ఫ్యామిలీ మెంబర్స్ గుండా వస్తే మేము పార్టీకి వెళ్తున్నాం, పార్టీ వీడుతున్నాం, వేరే పార్టీలు చేరుతున్నాం అనేది ఏమన్నా మేము చెప్పుంటే నిజంగా దాన్ని ఖండించాలి, ఖండించేటప్పుడు దానికి ప్రజలకు తెలియజేయాలి. కానీ ఆడికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను మా బ్రదర్ అయినటువంటి ఇద్దరం కూడా వెళ్ళి వారికి సమాచారం ఇచ్చి ఇది ఒక కొంతమంది ప్రతిపక్ష పార్టీతో కుమ్మక్కై కావాల్సింది చేస్తున్న కుట్ర అని చెప్పి కూడా వారికి చెప్పి మేము రావడం జరిగింది. చెప్పినా ఆడికి కూడా వీళ్ళు కొంతమంది నాయకులకు నేను ఒకటే చెప్తున్నాను, గుండెల మీద చేసుకుని చెప్పండి. పత్రికలతో కొంతమందికి మీరు కుమ్మక్కైపి పత్రికల్లో ఈ విధంగా లీక్లు ఇవ్వడం మీరు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ పేర్లో నేను ఇక్కడ అందరికీ పత్రికా విలేకరులు తెలుసు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇప్పుడే వారు ఇచ్చిన ప్రెస్ మీట్ కూడా నేను కూడా చూడడం జరిగింది. చాలా చాలా, ఎందుకంటే పచ్చి అబద్ధాలు మారుతున్నారు. ఒక జిల్లా అధ్యక్షుడైనటువంటి నాకు తెలియజేశాడని చెప్తున్నాడు. ఏది ముఖ్యమంత్రి గారు పిలిచారని చెప్పడం జరిగింది. పిలిచారు, వాస్తవం నన్ను పిలిచాడు, శ్రీనివాసరెడ్డి పిలిచాడు. పిలిచి టికెట్ కూడా అప్పుడే ఆ నిమిషంలోనే నేను టికెట్ కూడా బుక్ చేసుకోవడం, వారికి మెసేజ్ కూడా పంపించడం నేను వస్తా అని చెప్పడం జరిగింది. కానీ అర్జెంట్ పనుల వల్ల కొంత వేరే వారికి మా ఫ్యామిలీ మెంబర్స్లో వారికి అనారోగ్యం పాలైన వల్ల అక్కడ పోవాల్సింది వస్తుంది. ఈరోజు రాలేను, 21 క్యాబినెట్ మీటింగ్ ఉంది, ఆ రోజు వస్తా అని చెప్పడం కూడా నేను మన అధ్యక్షుడు వారితో కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంకెవరితో నేను మాట్లాడలేదు, ఏ సమాచారం ఎవరితో మాట్లాడలేదు, ఎవరితో చేయలేదు. అధ్యక్షుడితో మాట్లాడడం కరెక్టే, నేను చెప్పడం కరెక్టే, అదే దానికి కట్టుబడి ఉన్నాను తప్ప ఈ రోజు వరకు అతను చెప్పడం అన్ని అబద్ధాలే. ఇదంతా పచ్చి అబద్ధం. మళ్ళా రేపు ఈరోజు రాజంపేటలో పత్రికా ప్రెస్ మీట్ పెడుతున్నావు రమ్మని చెప్పడం పచ్చి అబద్ధం. నాకైతే ఈరోజు ప్రెస్ మీట్ ఉన్నది, రాత్రి కూడా కొన్ని మెసేజ్లు కొంతమందికి అదృశ్యులు కూర్చుంటే అది చూసి తెలుసుకునే తప్ప నేనైతే నాకు ఎక్కడ సమాచారం ఇవ్వలేదు అనేది ఉమ్మడి చెప్తున్నాను. కానీ వీళ్ళు వార్నింగ్లకు దానికి దీనికి భయపడే ప్రసక్తే లేదు. మా కార్యకర్తలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, దాదాపు 80,000 మంది నన్ను ప్రోత్సహించి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా వెన్ను తట్టి మేము ఉన్నామని చెప్పి నాకు బలం చేకూరుస్తున్నారు. వారు ఏది చెప్తే అది నిర్ణయించి, అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి నేను కలిసి వారి దగ్గర ఉండే సజెషన్ తీసుకుని తర్వాత కార్యాచరణకు మా కార్యకర్తలు ఏం చెప్తే అది నడుచుకునేదానికి సిద్ధంగా ఉన్నాను చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. చెప్పడం మీరే మళ్ళీ ఖండించమని చెప్పడం ఇదంతా ఎంత మాత్రం సమంజసం అనేది నాకైతే అర్థం కావడం లేదు. ఈరోజు కూడా చెప్తున్నాను, ఈరోజు చాలా చాలా వార్నింగ్లు ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఏ వార్నింగ్లకు భయపడలేదు, పసునేలేదు. మా కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా వారు ఏం చెప్తే అది నడుచుకునేదానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే నాకు పార్టీ పదవి ఇచ్చి, నాకు ఒక పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించిన ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కార్యకర్తలు కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ, ఈరోజు మీరు ఇచ్చిన ఈ యొక్క దానికి కూడా నేను కట్టుబడి ఉన్నాను ఈరోజు కూడా. కానీ ఏదేమైనా ఒక్కసారి మరొకసారి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను, మాట్లాడతాను, వారి మనోభావాలకు వారికి అనుగుణంగా నడుచుకునేదానికి నేను ఏదన్నా వారు చెప్పిన ప్రకారం నడుచుకునే సిద్ధంగా ఉన్నానని కూడా ఈరోజు